నమస్తే, వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నందివాడ మండలంలో ముంపుకు గురైన గ్రామాల్లో హెచ్సిఎల్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము, ఎంపీ బాలశౌరి. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపిన నేతలు. నవరాత్రులు ముగింపు సందర్భంగా నేడు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన పాలకవర్గ సభ్యులు. రేపు జరగబోయే నిమజ్జన వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరిన ఆలయ పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. నందివాడ మండలంలోని వరద ముంపు గ్రామాల్లో హెచ్ఎస్ఎల్ సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకుల కిట్లను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనగళ్ళరాము ఆదివారం ఉదయం పంపిణీ చేస్తారు. మండలంలోని ఓదుల మెరక, చేదుర్తిపాడు పరిసర గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు 15 రకాల నిత్యావసరాలు మరియు నిత్యావసర సరుకులతో కూడిన 500 కిట్లను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రాము పంపిణీ చేయడం జరిగింది. మండలంలోని ప్రజల వరద కష్టాలను స్వయంగా చూశానని ఎంపీ బాలశౌరి అన్నారు. ప్రజల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, నష్టపోయిన బాధిత కుటుంబాలను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రజల ఆలోచనలో కూడా ఎంతో మార్పు వచ్చిందని, ఎంతో చైతన్యంతో వరద కష్టకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించిన సహకారం ఎనలేనిదని ఎమ్మెల్యే రాము అన్నారు. వారందరికీ ప్రజల తరపున ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు. వరద గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ మెరుగు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బుర్రగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, హెచ్బీసీఎల్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్లడ్ రిలీఫ్ ఇస్తా ఉంది, ఇంకా చాలా చోట్ల నీళ్లు వచ్చే దారిలో కూడా నీళ్లు కనపడతా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఇళ్ళు అయితే బయటపడినాయి చాలా వరకు. సో అందరూ ఇళ్ళ ఇళ్ళకి గమ్యస్థానాలు చేరుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి వాళ్ళకి పనులు లేక అసలు ఏం చేయాలో తెలియని ఆగమ్య గోచర పరిస్థితి. ఇన్ని రోజులు మేము క్యాంపులు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటారు కాబట్టి ఇంకా రకరకాలుగా కిట్స్ అరేంజ్ చేయటం జరుగుతుంది. ఇవి ఈరోజు ఒద్దుల మెరక, చేదుర్తిపాడు రెండు గ్రామాల్లో ఎంపీ గారి సౌజన్యంతో హెచ్పీసీఎల్ వారు ఆల్మోస్ట్ 3,000 ఖరీదు చేసే కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ రెండు గ్రామాల మొత్తానికి చాలా చక్కగా సెటప్ అయి ఉంది. మొత్తం అంతా బట్టలు, శారీసు, టీషర్ట్స్, లుంగీలు ఇలాంటివే కాకుండా పామాయిలు, నిత్యావసరం కావాల్సినవి చూస్తే కనుక ప్లేట్లు, టంక్లైనతో సహా ఎవరు చేశారో కానీ చాలా చక్కగా ఒక వెంటనే వాళ్ళ జీవితం సార్ట్ చేసుకోవడానికి సరిపడ ఐటమ్స్ అన్నింటినీ ఇక్కడ పెడతాం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపీ గారికి ఇక్కడికి వచ్చి ఆయన బిజీలో కూడా ఒకసారి సందర్శించారు, రెండోసారి కిట్స్ పంపిణీకి కూడా ఆయన వస్తూనే వచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం. రోజుల కిందటి నుంచి పెద్ద వరద రావడంతో బుడమేరు ఈ ఒద్దుల మెరక అనేటువంటి గ్రామం నందివాడ మండలంలో పూర్తిగా దెబ్బతినింది. మొన్న పడవలో వచ్చి ఈ గ్రామాన్ని కూడా మేము చూసాం. సో దీనికి సంబంధించి గ్రామాల్లో చాలామంది సర్వస్వం కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెచ్పీసీఎల్ వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఒక మంచి కిట్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. పామాయిలు, కందిపప్పు, అలాగనే వాళ్ళకి దుప్పట్లు, అన్నీ కావాల్సినటువంటి ఇంట్లో కావాల్సినటువంటి సామాన్ అన్నిటి కూడా దాదాపు 3,000-3,500 రూపాయలు వర్త్ అయ్యేటువంటి ఒక కిట్ని హెచ్పీసీఎల్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ గ్రామం తరపున నేను ఎమ్మెల్యే గారు, అలాగే రాము మన వెంకటేశ్వరరావు గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు, సో మీ అందరం కూడా హెచ్పీసీఎల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం మేము హై ఎంపీ బాలశౌర్య గారు, అలాగే ఎమ్మెల్యే రాము గారు వాళ్ళ సాయంతో మేము ఈ కిట్స్ అరేంజ్ చేయగలిగాము.
వీటిలో బేసిక్ నెసెసిటీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఒక 500 కిట్లు దాకా అరేంజ్ చేసామన్నమాట ఈ ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం. థ్యాంక్ యూ. మెయిన్ రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి మహోత్సవాల వేడుకలు 9వ రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు శ్రీ శేష గణపతిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో నేడు చివరి రోజు కావడంతో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలిపారు. 9 రోజులుగా స్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు అనంతరం రేపటి రోజున పెద్ద ఎత్తున నిమజ్జన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. రేపు ఆలయంలో జరిగే నిమజ్జన వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి నిమజ్జనం వేడుకలను జయప్రదం చేయాలని కోరడం జరిగింది. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రులు నిర్వహించేందుకు గాను సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యులకు ఆలయ అధికారులు రాజేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన ఉత్సవాల ముగింపు సందర్భంగా శాంతి నిమిత్తం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటమే కాకుండా స్వామివారి అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణా గాని ధన రూపేణా గాని సహకరించాలని కోరటం జరిగింది. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆలయ పాలకవర్గ సభ్యులు సలంకాల లీలా కుమారి, లోయ వాసు, వికృతి పోతరాజు, పంచమతి శ్రీనివాసరావు, సుశీల, శైలజ మరియు టీడీపీ నాయకులు షణ్ముగం, దేవస్థానం ఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. మరి 100 సంవత్సరాలు పైన చరిత్ర గల ఈ విఘ్నేశ్వర స్వామి గుడికి మా కమిటీని వేయటంలో శ్రీ వెనిగండ్ల రాము గారికి, శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, మా కమిటీ అందరి తరఫున కూడా ముందుగా రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా నిన్న రాత్రి ఫాదర్తి సిస్టర్స్ వారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా చిన్నపిల్లలచే కూచిపూడి కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే నేడు కూడా భరతనాట్య కార్యక్రమం కలదు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి నిన్న లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఆ హోమానికి సుమారుగా 150 మంది జంటలు పాల్గొని అత్యద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. అలాగే రేపు ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వర స్వామివారి ముందు లడ్డు వేలంపాట అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి లడ్డు వేలంపాటను కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం వద్ద నుండి కూడా భారీ ఊరేగింపు కార్యక్రమము కలదు. కావున పార్టీలకు అతీతంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి గాను శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు హాజరు కానున్నారు. కావున గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్. ముందుగా అందరికీ నమస్కారం అండి. మేము గుడివాడలో వేంచేసి ఉన్న వినాయకుడి 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజుకు అడుగిడబోతున్నాము. ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా జరిగినాయి. నిన్న గణపతి హోమం కూడా, లక్ష్మీ గణపతి హోమం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే నిన్న కూడా 300 మంది దాకా భక్తులు భోజనాలు చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నిన్నైతే మరీ చిన్న చిన్న పిల్లలు అసలు చాలా అద్భుతంగా చేశారు. మోటార్ నుంచి కూడా వచ్చి వాళ్ళు అంత అద్భుతంగా నేర్చుకునే వాళ్ళు చేయటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు విశ్వభారతిలోను ఆ స్కూళ్ళలో చదువుతున్నారంట. విశ్వభారతిలో చదువుతుండి కూడా వాళ్ళకి ఆ టైం ఎట్లా సెట్ అయిందో మాకే అర్థం కాలేదు. కానీ చాలా బాగా జరుగుతున్నాయండి ప్రోగ్రామ్స్ కూడా. రేపు జరిగే వేలం పాటకు కానీ మరి దేవుణ్ణి ఊరేగింపుకు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. 29వ తారీఖున జరిగే అన్న సమారాధన కూడా అందరూ అటెండ్ కావాలని మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం. విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అందు ఇవాళ నేటి 9వ రోజు, ఈ 9వ రోజు కూడాను మన రాజేష్ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరం కూడా ఘనంగా పనిచేశాం. అట్లాగే రేపు స్వామివారి 10 గంటలకు లడ్డు వేలం పాట ఉంది. అలాగే 3 గంటలకి గొప్ప ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవానికి కూటమి నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. అట్లాగే భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జీవనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏదైతే 9 రోజుల నుంచి వినాయకుడి గుడిలో అంగరంగ వైభవంగా పూజలు చేస్తూ అదేవిధంగా ఈరోజు 9వ రోజు అయిన శేషు గణపతి పూజను బాగా ఘనంగా చేశారు. అదేవిధంగా రేపు 10వ రోజు అయిన ఊరేగింపుని అంగరంగ వైభవంగా చేయాలని, అదేవిధంగా
కమిటీ సభ్యులు ఈ 9 రోజులు పాల్గొని చాలా గొప్పగా చేసి విజయోత్సవంగా ప్రతి ఒక్కరు అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ పాల్గొని రాము గారి తరఫున బలపరిచారు. కొత్తపేట 7వ వార్డు నందు స్థానిక యువత ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించి శాంతి నిమిత్తం వందలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని, స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని జనసేన నాయకులు కందుల రవి తెలిపారు. కొత్తపేట యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టంగా గత రోజు రాత్రి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కందుల రవి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థానిక యువత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహించడమే కాకుండా శాంతి నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమం వందలాది మందికి నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పులప మహేష్ మరియు కొత్తపేట యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కొత్తపేటలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఉత్సవాలు ఘనంగా జరగడానికి కారణం కేపీ స్టార్స్. ఈ కేపీ స్టార్స్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరగడమే కాకుండా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు 3000 మందికి. ఈరోజు యువత ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల ఆ యువత భవిష్యత్తు అంతా బాగుండాలని, వాళ్ళకి ఉద్యోగాలు జీవితంలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు కొత్తపేట 7వ వార్డు కేపీ స్టార్స్ ఆధ్వర్యంలో ఒక లక్ష్మీ గణపతి ఉత్సవాలు మహాగణపతి ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో శాంతి నిమిత్తం లక్ష్మీ గణపతికి అన్నదాన కార్యక్రమం అనేది 3000 మందికి కేపీ స్టార్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అన్నయ్య ఇమేజ్ రవాణ్య కందుల రవాణ్య మా పిలుపు మేరకు ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీద ప్రారంభించి మాకు ప్రారంభించినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ విఘ్నేశ్వరుడు లక్ష్మీ గణపతి అందరినీ వరద బాధితుల్ని అందరినీ కూడా గుడివాడ ప్రజలను అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మా కేపీ స్టార్స్ని మా కొత్తపేటని 7వ వార్డుని అందరినీ కూడా చల్లగా చూడాలని, యువకులకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాను. చిట్కు కాలనీ వద్ద స్థానిక యువత ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ముగింపు ఉత్సవాలలో భాగంగా నేడు వారు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు ఇచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఘ్నేశ్వర స్వామివారి కృపతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శాసనసభ్యులు వెనగళ్లరాము ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని సుందరీకరణం చేయటమే కాకుండా ఇక్కడ అన్ని మౌలిక వసతులు ప్రజలకు అందించేలా చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారా పలువురు టీడీపీ నాయకులు భక్తులు పాల్గొనడం జరిగింది. గుడివాడ బంటపల్లి రోడ్లో ఎక్కడి మణిది ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాళేపల్లి పవన్ కుమార్, ముప్పడి నాగరాజు, ఎద్దిలి వెంకటరమణ, చక్కారాం సుధీర్, వరద బాలాజీ, కాళేపల్లి అజయ్ కుమార్, మండల బాలమండల మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ లాస్ట్ రోజు అంగరంగ వైభవంగా గణపతి హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వ్యాపారస్తులు అలాగే ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమంలో దీపజనం చేశారు. ఈ రోజు ఇంకా అంగరంగ వైభవ రోజు జరగడానికి వ్యాపారస్తులతో పాటు భక్తులు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించారు. అందరికి పేరు పేరిన ధన్యవాదాలు. నడిమి రోడ్లోని వ్యాపారస్తులు వ్యాపారాల మధ్యలో మణిదీపు మంచి అందమైన విగ్రహాన్ని తీసుకొచ్చి 9 రోజులు నిర్విగ్రామంగా పూజలు చేస్తూ భక్తుల చేత
భక్తుల చేత ఎటువంటి రుసుములు వసూలు చేయకోకుండానే పూజలు చేయిస్తూ మీరు కూర్చోండి మీరు కూర్చోండి అని చక్కగా అన్ని రకాలుగా పద్దులు గారు కూడా నియమ నిబంధనలతో చేస్తూ ప్రసాదాలు చాలా రకాల ప్రసాదాలతో దేవుడికి నైవేద్యం పెట్టి అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తూ చక్కగా ఇంత అందమైన విఘ్నేశ్వర మందిరాన్ని నిర్మించి ఇవాళ లక్ష్మీ గణపతి హోమం చేసి అక్కడ భక్తులతో ఎవరికి రోడ్డుకి ఇబ్బంది లేకోకుండా చాలా అందం చాలా భక్తి శబ్దాలు. గత 9 రోజుల నుంచి బంటిమిల్లి రోడ్లో గణపతి నవరాత్రుల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ గణపతి నవరాత్రులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించడే కాకుండా పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి దర్శించుకుని గణనాథుని దీవెనలు అందుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి గణపతి హోమం, మృత్యుంజయ హోమం, పాశుపతి హోమం, నవగ్రహ హోమాలు జరుగుతున్నాయి. ఈ హోమాలన్నింటిలోని జనం అందరూ పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ హోమాల తర్వాత లడ్డూ వేలంపాట జరుగుద్ది. ఈ లడ్డూ వేలంపాటలో అందరూ పాల్గొని అత్యంత జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మళ్ళీ ఆదివారం నాడు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఈ బంటిమిల్లి రోడ్లోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అందరూ బుడమేరు ప్రభావంతో ముంపునకు గురైన నందివాడ మండలంలోని నిరాశితులకు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి విపత్తు ఏర్పడినప్పుడు మానవత్వాన్ని చాటేలా ప్రతి ఒక్కరూ మనకు తోచిన విధంగా ఎదుటి వారికి సహాయపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వరదలలో సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుని వారికి సహాయాన్ని అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. గురువారం ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో నందివాడ మండలం జడ్పే స్కూల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలు కుదురవల్లి, రామాపురం, నందివాడ, తమ్మలపల్లి, పెదలింగాల, చిన్నలింగాల పరిసర గ్రామాల వారు హై స్కూల్ ఆవరణలో గవర్నమెంట్ వారు చేర్చి ఇక్కడ వసతులు కల్పిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సమిత గురువారం ఆధ్వర్యంలో ఈరోజు వీరందరికీ 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. దానిలో భాగంగా మన ఎస్సీసీఎల్ తరఫున వర్గీకరణ పోరాట సమితి తరఫున ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి చేయూతనిచ్చి అందరూ ఆదరణ ఇచ్చినందుకు వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేక చేస్తూ ముందు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. ఈరోజు నందివాడ మండలం జలపక్ష హై స్కూల్ దగ్గర ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ సహాయార్థం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున సంఘం ఏర్పడి ఆ సంఘం తరఫున అందరూ కలిసి అనేక మంది సహాయ సహకారాలతో తీసుకొని ఇక్కడ 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జరిగిన విపత్తు ఇప్పటివరకు మీ పుట్టిందరూ చూడలేదు. భయంకర పరిస్థితి విజయవాడ దగ్గర నుంచి అటు సింగనగర్ అన్ని ఊర్లు కలిపి ఇక్కడ నందివాడ మండలంలో మొత్తం అన్ని ఊర్లు కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. పంటలు నాశనం అయిపోయినాయి. అలాగే ఇళ్ళలో కూడా నీరు వెళ్ళిపోయి ఇంట్లో ఉండి కూడా పరిస్థితి లేకుండా ప్రజలందరూ ఆ స్కూల్లోనూ అదే చోట్ల ఉండటం జరిగింది. దానికి గాను అనేక శిక్షణ సంస్థలు కానీ ఈ యొక్క అన్నతను ఆదుకునే పరిస్థితి చేయడం జరిగింది. అలాగే మా గురి గారు ఎస్సీ ఉద్యోగ నీతి పార్సం తరఫున 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేక మా యొక్క అసోసియేషన్ తరఫున శాస్త్రం తెలియజేస్తూ అందరిని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. జై భీమ్. జై భీమ్ అండి. నందివాడ మండలంలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ పోరాట వ్యతిరేక పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా 600 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కుల మత ప్రాంతీయ భేదాలకు ఆ భావాలకు అతీతంగా ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నటువంటి పేదలు, ధనికులు అందరూ ప్రకృతి సృష్టించినటువంటి విపత్తుకి ఎవరైతే గురయ్యి సమస్తాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారో వాళ్ళందరికీ కూడా మరి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. మరి అనేక మంది ఎస్సీ నాయకులు, ఎంప్లాయీస్, యువత మరి ఈ చొరవ తీసుకుని ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. ప్రకృతి నేర్పేటువంటి పాఠం ఒకటే,
ప్రకృతి ప్రకోపిస్తే కుల మత ప్రాంతీయ అనేటువంటి భేదాలు ఏవి లేవు, మనుషులందరూ సమానం అనేటువంటి విషయాలని చాటి చెప్పడానికి ఇలాంటి విపత్తులు మనకు సంభవిస్తున్నాయి. ఇక నుంచైనా మరి హెచ్చు తగ్గులు అనేటువంటి భావజాలను వదిలిపెట్టి మనుషులందరూ సమానమే అనేటువంటి భావజాలను అందరూ అలవాటు చేసుకుని మరి ముఖ్యంగా మనుషులందరూ కలిసి ఉండాలి, కుల మత ప్రాంతీయ భేదాలు అనేటువంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండాలని ఈ ప్రకృతి నేర్పేటువంటి పాఠం ద్వారా మనందరం తెలుసుకోవాలని, ముఖ్యంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులకు, దళిత నాయకులు అందరికీ, ఎస్సీ నాయకులందరికీ, అలాగే ఎంప్లాయీస్ యూనియన్ కి, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులైనటువంటి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందివాడ మండలంలో ముంపుకు గురైన గ్రామాల్లో హెచ్సిఎల్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము, ఎంపీ బాలశౌరి. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపిన నేతలు. నవరాత్రుల ముగింపు సందర్భంగా నేడు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన పాలకవర్గ సభ్యులు. రేపు జరగబోయే నిమజ్జన వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరిన ఆలయ పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.